ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రిల్లరా, అందరు బాగున్నారా? ఆరోగ్యకరంగా ఉన్నారా? మీ గురించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. చాలా సంతోషం. దేవుడు మరొక రోజు దేవుడు మనకిచ్చాడు. ఈ జూలై 11వ తారీఖున దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రిల్లరా, ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు, బలపడుతున్నారని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి అనేక మందికి ఈ వర్తమానాలు మీరు వినటమే కాకుండా అనేక మంది షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ మనం వాక్యములకి వెళ్దాము. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తెరవండి. ఈ జూలై 11వ తారీఖున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. 2వ దశలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. 2వ దశలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. దేవుడు ఒక అద్భుతమైన మాట మనతో పలుకుతున్నాడు. ఏంటంటే ఆయన మిమ్మలను స్థిరపరిచి. ఏంటంటే దేవుడు మనలను స్థిరపరిచి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, అంటే దుష్టుని నుండి అంటాడు. పుట్నోట్లో కింద కనబడుతుంది దుష్టత్వము నుండి, పైన 3 అంకె ఉంటుంది మీరు చూడండి. ఆ కింద పుట్నోట్లో దుష్టుని నుండి ఆయన కాపాడుతున్నాడు. అంటే ఆయన మనల్ని స్థిరపరచబోతున్నాడు. ఈరోజున చాలామంది స్థిరత్వం చాలామందికి లేదు. ఏ విషయంలోనే సరే ఒక స్థిరత్వం లేక చాలామంది ఉంటారు. ఈ వీడియో ఉంటున్న వారు చాలామంది అంటారు ఇది నీ కోసమే అంటారు. స్థిరత్వం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, జాబ్ పనిచేస్తున్న ఇక్కడ స్థిరత్వం లేదు, మాట ద్వారా స్థిరత్వం లేదు, చదువులు స్థిరత్వం లేదు, ఆలోచనలు స్థిరత్వం లేదు. స్థిరత్వం లేక చాలామంది అనేకమైన ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నిన్ను స్థిరపరిచి. నువ్వేదైతే అనుకుంటున్నావో, నీ ఆలోచన ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని స్థిరపరిచి. నీ మీద దుష్టుడు ప్రయత్నం చేస్తున్న దుష్టుని, ఆ బాణాన్ని నేను విరగ్గొట్టి కాపాడబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజున ప్రతి కుటుంబాల్లో, లేకపోతే ప్రతి కుటుంబ వ్యవస్థలో ఏదో ఒక సమాధానం లేకుండా, ఏదో ఒక పరిస్థితులను బట్టి అనేకమైన ఆలోచనలు కలిగి బిడ్డలు చాలామంది ఉన్నారు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి అంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఆయన మిమ్మలను స్థిరపరిచి. ఇంకో మాట, అద్భుతమైన మాట ఏమంటాడంటే చూడండి, మనం చదివినట్టు లేఖన భాగంలో ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఎంత అద్భుతమైన మాట దేవుడు అంటున్నాడు. ఒక ఉన్నతమైన మాట, దేవుడు మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన మనలను కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఆయన మనలను కాపాడును, దుష్టుని నుండి కాపాడును. దుష్టుడ వలలో మనం పడిపోయాం, దుష్టుడు ఆలోచనలో మనం పడిపోయాం, దుష్టుడ ప్రయత్నంలో మనం పడిపోయాం. దేవుడు అంటున్నాడు దుష్టుడి నుండి నేను కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా దుష్టుడి నుండి కాపాడబోతున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే స్థిరపరిచి. నేను స్థిరపరచబోతున్నాడు. ఒక స్థిరత్వం లేని నీవు దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. శుభవార్తను నీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన రీతిలో ఉంచబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను స్థిరపరచి. ఏంటంటే ఆయన మనలను స్థిరపరచి. ఒక గొప్ప మాట, అద్భుతమైన మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఆయన మనలను స్థిరపరచి. అద్భుతమైన మాట కదా. ఈ లేఖనం ద్వారా దేవుడు మనకి అదే మాట్లాడుతున్నాడు. ఆయన మనలను స్థిరపరచి. ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు మనల్ని ఈ వాక్యాల ద్వారా బలపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒకవేళ మనం అర్థం చేసుకుంటే వాక్యాన్ని, దేవుడు ఎంతగా మన పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఏ రీతికి ఉందన్నది ఆలోచించే. నువ్వు స్థిరత్వం లేవు కాబట్టి ఆయన నిన్ను స్థిరపరిచి
అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? దుష్టు నుండి కాపాడబోతున్నాడు, దుష్టు నుండి కాపాడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తుపెట్టుకొని మనం ప్రార్థించాలి ఈరోజు. ప్రభా, నా జీవితము నువ్వు స్థిరపరచబోతున్న విధానం బట్టి నీకు వందనాలు, దుష్టు నుండి కాపాడబోతున్న విధానం బట్టి నీకు వందనాలు. నీకేమిచ్చి రుణం తీర్చలే అని ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా తప్పకుండా కార్యము చేయునుగాక. ఆమె చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనములు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా మరొక రోజున అయా మాకు ఇచ్చిన విధాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ మీరు దర్శించబోతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం, అయా మమ్మల్ని స్థిరపరిచి దుష్టు నుండి కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన వాడు నీకు వందనాలు. అవును ప్రభు, ఎవరైతే స్థిరులుగా లేరో, ఎవరైతే స్థిరత్వం కలిగి అయా లేకుండా వారు జీవిస్తున్నారో, వారిని స్థిరపరిచి అయి దుష్టు నుండి కాపాడబోతున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డను బలపరచమని, స్థిరపరచమని అయ్యా. ఇంతవరకు నీ బిడ్డలు ఏ కోణములు ఏ ఆలోచనలు ఉన్నారో ప్రతి బిడ్డని అయా మంచి ఆలోచన మంచి అయా పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను. బలహీనత స్వస్థపరచండి. నీ బిడ్డలందరినీ నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను, నీ శక్తితో నింపుకోమని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరినీ దీవించు. పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమ ప్రభావం తెచ్చుకోము. దీవించమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరొకసారి ఈ వీడియో చూస్తున్న మరి మాటలు వింటున్న ప్రియ దేవుడి బిడ్డల అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. క్రైస్తవులారా.